సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏపీలో దుర్మార్గాలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేయడం జగన్ రెడ్డి దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. గతంలో చంద్రబాబు నివాసంపై దాడి చేసిన జోగి రమేష్ పై చర్యలు తీసుకోకపోగా మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారని ఆరోపించారు. టీడీపీ వారిని తిట్టకపోతే కేబినెట్ నుంచి తొలగిస్తానని ప్రకటించే స్థాయికి జగన్ దిగజారిపోయారని అన్నారు సోమిరెడ్డి. ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద రాళ్లతో దాడి చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది పరాకాష్ట. ఎందుకంటే యదా రాజా తదా ప్రజా, మీరు జోగి రమేష్ బాబు గారి ఇంటి మీదకి దాడికి ప్రయత్నం చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేశారు. సాక్షాత్తు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈ రోజుకి ఒక్కరి మీద చర్యలు లేవు. కేబినెట్ మీటింగ్లో మీరు హెచ్చరించారు మంత్రుల్ని, మీరు కనుక తెలుగుదేశం నాయకుల్ని నోటికొచ్చిన భాషతో మాట్లాడకపోతే అటాక్ చేయకపోతే మంత్రులుగా మిమ్మల్ని తీసేస్తాను, రీషఫుల్ చేయాల్సి వస్తే బెదిరించారు. అందుకని నీచమైన భాష మీ మంత్రులు వాడుతున్నారు. ఈరోజు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది. అది కారణం ఏంటంటే మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. యథారాజు తదా ప్రజ అని చెప్పాను కదా, అదే జరుగుతూ ఉంది. దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. ఎవరికి రక్షణ లేదు. బాబు గారు కుప్పం పోతే ఏం జరిగిందో చూసాం, ఈరోజు ఆయన పర్యటనకు పోతే ఏం జరిగిందో చూసాం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీకు గుణపాఠం చెప్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర హోంశాఖ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గుండా రాజకీయం ప్లస్ పోలీసులు అరాచకాలు, కొంతమంది పోలీసులు అరాచకాలు, వీటి మీద మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం సచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు స్వతంత్రంగా బతికే పరిస్థితి లేకుండా పోతుంది.